రూరల్ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలకు ఈ కేంద్ర ప్రభుత్వం 600 రూపాయలు చెల్లించాలని సిపిఐ జిల్లా పార్టీ కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్ సోమవారం డిమాండ్ చేశారు. పనిచేస్తున్న ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసే ప్రదేశంలో నీటి వసతి, టెంట్ సౌకర్యం, మెడిసిన్ అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీలకు రోజుకు 600 రూపాయల కూలీన అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్, ఉపాధి హామీ కూలీలు కనకయ్య, రవి, కన్నం మల్లేశం, సత్తిరెడ్డి, మహిళా ఉపాధి కూలీ కార్మికులు పాల్గొన్నారు. అవి కూడా వర్తలేవు మాకు, అది కూడా కొంత కరెక్ట్ తిత్తేనే పడతాయి అంటున్నారు. అందులో మాకు కావాల్సింది ఏంటంటే రోజువారి కూలీ 400 అన్న కావాలి. మాకు ఖర్చులు పెరిగిపోయినాయి కదా విపరీతంగా. అందు గురించి మేము కష్టపడి మేము పని చేస్తున్నాం. కూలీ కూడా బరాబరీ పడాలి మాకు. కేంద్ర ప్రభుత్వం మన కష్టం గుర్తించుకొని చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ కూలీల విషయంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బడ్జెట్లో తగ్గించుకుంటా ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలనే ఒక కుటిల నీతి అనేది కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుందని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు 2005 లోపల కేంద్రం లోపల ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్లో కొట్లాడి ఈ గ్రామీణ ప్రాంత వాసులకు ఎండాకాలం వచ్చిందంటే పని ఉండడం లేదని చెప్పి ఒక 100 రోజుల పని కల్పించాలని చెప్పి దూరదృష్టితోటి చట్టం ఆ చట్టం అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కొట్లాడితే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దూరదృష్టితో 2005 ఉపాధి హామీ చట్టాన్ని తేవడం జరిగింది. ఆ ఉపాధి హామీ చట్టం తేవడం వలన ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఉపాధి ఫలాలు అనేది ఇక్కడ ఉన్న కార్మిక వర్గాలు లబ్ధి పొందుతున్నారంటే అది కేవలం కమ్యూనిస్టుల పాత్ర అనే చెప్పుకో. 60 ఏళ్ళలో పైబడిన వృద్ధులు కూడా ఈ పనికి వస్తారు కాబట్టి సొమశీలు పడిపోతారు కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ అన్ని రకాల వసతులు కల్పించవలసిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా దృష్టికరించి ఖచ్చితంగా వారికి కనీసం వారు చేసిన పనికి రోజువారి 600 రూపాయలు చెల్లించాలి. ఖచ్చితంగా ఉపాధి హామీ కూలీల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.